హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వచ్చిన మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఆప్షన్ చైన్ వీడియో కూడా చూశారు, లైక్స్ కూడా ఎక్కువ చేయట్లేదు, చూసే వెళ్ళిపోతున్నారు. సో దయచేసి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి మన కంటెంట్, సో దట్ అందరికీ యూస్ఫుల్ అవ్వాలి. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లోకి రండి. మండే మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ 1 అవర్ ఆర్ 4 అవర్స్ ఆర్ 1 డే మీరు వస్తే ఆల్ టైమ్ హై లో ఉంది, ఆల్ టైమ్ హై. ఓకే, మీకు ప్రీవియస్ ఇంకా హై ఏమి కనబడదు. ఓకే, ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఎప్పుడైనా కొత్త హై క్రియేట్ చేసినప్పుడు హౌ టు ఫైండ్ ఎ రెసిస్టెన్స్ అని అడిగితే దానికి సింపుల్ ఆన్సర్ పివట్ పాయింట్స్. ఓకే, నేను చాలా సార్లు చెప్పాను పివట్ పాయింట్ స్టాండర్డ్ ఇది మీరు వేసుకోండి. జస్ట్ ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ మీరు చూస్తే సాగండి. ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ మీరు చూస్తే ఇక్కడే ఉంది, అంటే ఈ లెవెల్. ఇది దాటితే తప్ప 111120, 11,120 దగ్గరికి వెళ్ళదు. ఇది ఇక్కడ ఇది బ్రేక్ అయితే తప్ప ఇక్కడికి వెళ్ళదు. సో మీరు పివట్ పాయింట్స్ ఎలాగా చూసుకోవచ్చు, పివట్ పాయింట్ సెట్టింగ్స్ లో ఫిబొనాకి అని ఉంటుంది, అది వేసిన మీకు రెసిస్టెన్స్ చూస్తే R1 R2 ఇక్కడ అయిపోయింది, R3 R4 కూడా పెడతాను ఆగండి. ఎస్, R3 అండ్ R4. ఎస్, ఇక్కడతో R3 R4 అయిపోయింది. నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ కూడా అయిపోయింది, కొత్తది అయితే తెలియట్లేదు ఫిబ్లో. సో ట్రెడిషనల్ ఏసీ మీరు డన్ కొడితే నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఇది, ఇది ఫిబ్ అయిపోయింది. ఇక్కడ మీ సారీ పివట్ పాయింట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి రండి. ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వచ్చి వీక్లీ వస్తే చూస్తే రెసిస్టెన్స్ ఎక్కడుంది, 11,200 ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ ఉంది. ఇది చాలా పైన కట్టారు, 11,200 అంటే ఇది చాలా రేంజ్, చాలా దూరం ఉన్న రేంజ్. రౌండ్ లెవెల్ పట్టుకున్నారు 11,200 వరకు, ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. ఓకే, ఇది చాలా దూరమేనండి అండి, ఇంత దూరం మార్కెట్ ట్రావెల్ చేస్తుంది అంటే అది బే ఎక్స్పెక్ట్ చేయలేము. 11,000 దగ్గరలో ఏమైనా ఉందంటే 11,100 దగ్గరలో ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకుంటున్నాను 11,100 దగ్గర, ఇక్కడ ఇది కూడా ఒక రెసిస్టెన్సే. ఓకే, ఇప్పుడు నా వ్యూ మిడ్ క్యాప్ నిఫ్టీలో సపోర్ట్ ఎక్కడ ఉంది, 10,900 ఈ లెవెల్, దిస్ ఇస్ మై సపోర్ట్ ఏరియా 10,900 నా సపోర్ట్ ఏరియా, దిస్ ఇస్ సపోర్ట్ ఏరియా. ఒక సపోర్ట్ ఏరియా 10,000 11,000 ఆల్సో ఇస్ మై సపోర్ట్ ఏరియా. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ అన్ని ఇచ్చేసాను కదా, లెవెల్స్ అన్ని మీకు ఇక్కడ మార్క్ చేస్తాను, రాస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ది 11,200 ఫస్ట్ది, తర్వాత 11,100, తర్వాత 11,000, తర్వాత 10,900. 10,900 ఇస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, తర్వాత 11,100 ఇస్ ఎ నార్మల్ రెసిస్టెన్స్, నార్మల్ రెసిస్టెన్స్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమో ఇక్కడ ఉంది. నా వ్యూ, నా సింపుల్ అనాలిసిస్, నా వ్యూ ఎప్పుడు రేపు ట్రేడ్ చేస్తానంటే ఈ హై బ్రేక్ అయితే, డే హై బ్రేక్ అయితే ఐ విల్ డూ ట్రేడ్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటి సార్ పరిస్థితి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ కిందకు వచ్చి ప్రీవియస్ డే క్లోజింగ్ విల్ ఆల్వేస్ వర్క్ యాజ్ సపోర్ట్. సో 11,000 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తే, చేసినప్పుడు ఈ హై ఏదైతే ప్రీవియస్ డే హై అంటే ప్రెసెంట్ ఉన్న హై బ్రేక్ అయితే ఐ విల్ ప్లాన్ కాల్ ఆప్షన్, లేదా చేయను. ఇన్ కేస్ 11,000 కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయిందా, పుట్ ఆప్షన్ లోకి దూరిపోతాను, పుట్ లోకి దూరిపోతాను, 10,900 వరకు నా టార్గెట్ ఉంటుంది. అంటే 10,900 కాకపోయినా ప్రీవియస్ డే లో 10,095 ఇక్కడ, ఈ 9,250 ఈ రేంజ్ లో, అంటే ఇంచుమించు ఈ లెవెల్ దగ్గర దగ్గర. ఓకే, ఇప్పుడు రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి ఇట్లా పైకి వెళ్తే అప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి షార్ప్ గా డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్ లో బ్రేక్ అయిపోయి సస్టెండ్ అయ్యి నా లో బ్రేక్ అవుతుందా, దెన్ పుట్ ఆప్షన్ దూరుతాను, కింద వరకు టార్గెట్ ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇది సింపుల్ లాజిక్.
ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, ఏంటన్నా పరిస్థితి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు వెయిట్ చేయండి కింద సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే వరకు, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడైనా సపోర్ట్ తీసుకోవాలి. రెండు రెండే జరుగుతాయి చూడండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, పైకి వెళ్ళి 11,000 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది మార్కెట్. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ షార్ప్ కిందకు వచ్చింది అనుకో, అప్పుడు 10,900 దగ్గర మాత్రం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఓకే, ఈ ఎందుకంటే ట్రెండ్ ఈజ్ అప్, అప్ ట్రెండ్ లో మనం ఇక్కడ అయితే ఇక్కడ పాసిబిలిటీస్ అప్పాలి, అంతే. క్లియరా? ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ కూడా చెప్తాను చూడండి. నేను ఎలా ఏ ఎక్స్పైరీ చెప్తానంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50 చెప్పను. ఎందుకు చెప్పను అంటే ప్రీమియమ్స్ హెవీగా ఉంటాయి అక్కడ. మండే ఎక్స్పైరీ అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ, దాని తర్వాత అయితే ఫిన్ నిఫ్టీ. ఈ రెండింటిలో ట్రేడ్ చేయండి. వీలైతే ఫిన్ నిఫ్టీ లేదా మిడ్ క్యాప్ నిఫ్టీలోనే ట్రేడ్ చేయడం ట్రై చేయండి. ఓకే, ఫిన్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీలోకి వచ్చాం. 25 స్ట్రైక్ ప్రైజెస్ కిందకి రండి. ఇక్కడ మీరు చూస్తే ఫిన్ నిఫ్టీలో ఇంచుమించు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. 20,500 నాకు ఫిన్ నిఫ్టీలో ఈ లెవెల్ అంతా ఒక రెసిస్టెన్స్ కనబడుతుంది. ఈ కింద ఇది ఈ లెవెల్ సపోర్ట్ కనబడుతుంది, ప్రీవియస్ ఈ లెవెల్. సో మార్కెట్ అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ ఈ లెవెల్ ఉన్నంత వరకు ఫిన్ నిఫ్టీ ఒక రేంజే. ప్రజెంట్ నాకైతే ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా ఏం కనబడట్లేదు ఫిన్ నిఫ్టీలో, అంతా దగ్గర దగ్గర ఉంది. దూరం ఉన్నాయి కానీ అంటే ఇదంతా ఒకటే లెవెల్లో ఉంది. సో నాకు తెలిసి ఎంత రేంజ్ లో పెట్టుంచారు మార్కెట్ ని. సో నా వ్యూ 20,048, 20,480, 20,480 ఇస్ అ రెసిస్టెన్స్. ఈ హై బ్రేక్ అయిన వరకు నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేయను, అంటే ప్రీవియస్ డే హై. ప్రజెంట్ మీకు ఏదైతే కనిపిస్తుందో మీరు చార్ట్ ఓపెన్ చేసి మీరు పెట్టుకోండి హై. ఈ హై ప్రీవియస్ డే హై, ఈ హై బ్రేక్ అయిన వరకు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయను. లో గాని బ్రేక్ అయితే 20,352, ఈ లో గాని బ్రేక్ సస్టైన్ అయితే మాత్రం దెన్ ఐ విల్ గో ఫర్ పుట్ ఆప్షన్, లేదా పుట్ ఆప్షన్ ప్లాన్ చేయను. సింపుల్ లాజిక్, ఓవర్ గా కాంప్లికేటెడ్ చేసుకోకండి, అంతే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో 25 స్ట్రైక్ ప్రైసెస్ డన్, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఒక రెసిస్టెన్స్ 46,500. ఫస్ట్ 46,500 ద్వారా ఒక రెసిస్టెన్స్ పెట్టుకున్నాం, 40,500 ఈ లెవెల్, దిస్ ఈజ్ అ రెసిస్టెన్స్. సో నేను ఎలా పెట్టుకున్నా అంటే రెడ్ రెసిస్టెన్స్ కాబట్టి కొద్దిగా హై పెట్టుకున్నా, అంటే 46,580 ఇది ఒక రెసిస్టెన్స్. సపోర్ట్ 46,000, 46,000 ఇస్ సపోర్ట్, ఈ లెవెల్ ఒక మంచి సపోర్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 47,000 ఈ లెవెల్, ఈ లెవెల్ ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నా వ్యూ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ చాలా సింపుల్, మార్కెట్ ట్రెండ్ అప్ లో ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే 46,582 అంటే ఈ హై. మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 46,500 దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ హై బాగా చూడండి. నేను మరీ మరీ స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఏ హై ఏ హై అంటే ఈ హై. ఈ హై ఎంత ఉంది, 46,699 ఈ హై. ఇక్కడ నుంచి షార్ప్ రిజెక్షన్ పడిపోయింది మార్కెట్. ఈ హై బ్రేక్ అయితే ఐ విల్ గో విత్ కాల్ ఆప్షన్, 46,693. అంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 46,500 ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే, ఇది కన్నేసి ఉంచండి ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్, ఈ లెవెల్ బ్రేక్ అయితే దాని 47,000 దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ వరకు మనం టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయింది ఏంటన్న పరిస్థితి, ఫ్లాట్ ఓపెన్ అయితే పైన 46,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తే యూ కెన్ ప్లాన్ టిల్ 46,000, ఈ కింద వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ప్లాన్ చేయాలంటే రెసిస్టెన్స్ తీసుకొని వస్తే కాదు, రెసిస్టెన్స్ తీసుకొని వస్తే అయిపోదు. ఇక్కడ ప్రీవియస్ డే చూడండి ఎంత సపోర్ట్ తీసుకుందో, పైకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది. సో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కింద పడినప్పుడు 46,300 ప్రీవియస్ డే లో బ్రేక్ అయ్యి సస్టెండ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే 46,000 దాకా వస్తుంది, లేకపోతే లేదు. సో రేపు ఫ్లాట్ ఇన్న గ్యాప్ స్మాల్ గ్యాప్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడుతుంది కదా అని పుట్లు సెల్ చేసేయకండి. ఈ లెవెల్ దగ్గర కరెక్ట్ గా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ట్రాప్ అయిపోయి పైకి వెళ్ళిపోద్ది, అప్పుడు ఇరుక్కుపోతారు అడ్డంగా. ఓకే, సో ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇక్కడ సపోర్ట్ ఉంది, పైన ఈ లెవెల్ ఉంది. సో నాకు ఈ లెవెల్ దాటి వెళ్తేనే కాల్ ఆప్షన్, కింద ఈ లెవెల్ దాటి వెళ్తేనే పుట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు నాకు లెవెల్స్ కూడా రెండు లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఇక్కడ వరకు ఒక ప్లాన్ చేయొచ్చు, ఇది కూడా బ్రేక్ అయితే దాన్ని పెద్ద ప్లాన్ చేయొచ్చు, అంటే పెద్దగా పడుతుంది.
ఇది బ్రేక్ అయితే 47,000 వరకు నేను ప్లాన్ చేసుకోవచ్చు, క్లియర్. అది బ్రేక్ ఇంకా పైకి వెళ్తే అప్పుడు చూసుకుందాం. ప్రెసెంట్ అయితే నా లెవెల్స్ ఇవి చాలు. ఓకే, సో ప్రీవియస్ డే హై లో ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, ఎందుకంటే రేంజ్ చాలా చిన్నది. ప్రీవియస్ డే హై కి లోకి ఈ రేంజ్ చాలా చిన్నది అయిపోయింది, అందుకు నేను ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గా మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ లెవెల్స్ 46,693, 46,271 మీరు పెట్టుకోండి. ఈ దీని కిందకు వస్తే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది దీని పైకి వెళ్తే ఇది సెకండ్, ఇది ఫస్ట్ టార్గెట్. ఇది కాల్ ఆప్షన్స్ టార్గెట్, ఇది పుట్ ఆప్షన్. ఈ లోపట ఉందా నేను ట్రేడ్ చేయను అయ్యా. ఓకే, ఇలాగే ప్రీమియం డికే అవుద్ది. సింపుల్ లాజిక్, డన్. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో, సారీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరు పొజిషన్స్ ఉన్నాయంటే పుట్ సైడ్ ఉన్నాయంటే కొద్ది బయింగ్ ప్రెషర్ ఉంది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీలో ఎవరు పొజిషన్స్ ఉన్నాయి, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు చెప్పాను కదా. ఫిన్ నిఫ్టీ రెండు వైపులా జోన్ కట్టారు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూస్తే కొద్దిగా కాల్ సైడ్ చిన్నది, మేజర్ డిఫరెన్స్ కదా, కాల్ సైడ్ ఎక్కువ ఉంది. బట్ ఓకే, నాకు తెలిసి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. మిడ్ క్యాప్ నిఫ్టీ లాస్ట్ 16 మినిట్స్ లో ఏమని చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, అంతా సేమ్ డేటా. అంటే కన్ఫ్యూజన్, అంటే రెండు వైపులు ఉన్నారు. ఆ ఫిన్ నిఫ్టీలో ఏమైంది, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, ఇది కూడా సేమ్, అంతే, రెండు వైపులా బౌండరీ కట్టారు. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 16 మినిట్స్ లో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, ఇది కూడా అంతే, రెండు వైపులా బౌండరీ కట్టి ఉంచారు, రెండు వైపులా సెల్లింగ్ అయితే జరిగింది. అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ లోనే ట్రేడ్ అయ్యింది. లాస్ట్ అంటే ప్రీవియస్ డే లాస్ట్ 16 మినిట్స్ లో రెండు వైపులా బౌండరీ చేశారు అది. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. సో ఇక్కడికి వచ్చే నేను ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా ఏమైనా ట్రేడ్ దొరికి నాకు అనిపిస్తే నేను ఇక్కడ ఇస్తూ ఉంటాను, ఆ ట్రేడ్ రిలేటెడ్ గా ఇక్కడ జరుగుతుంటుంది. ఓకే, సో అదనమాట. ఐ హోప్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఏ టు జెడ్ కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా మన వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయొచ్చు, నా టీమ్ అంజలి ఉంటుంది, అంజలి విల్ రెస్పాండ్. ఓకే, 700-1457-59 ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది, ఓన్లీ ఇంకొక 3-4 డేస్ ఉంటుంది నాకు తెలిసి. అది క్లాస్ ప్లస్ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. సో ఇఫ్ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ వచ్చేసరికి ఫీజ్ 35K అయిపోద్ది, బికాస్ న్యూ ఆల్గోస్ వస్తున్నాయి, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొత్త ఆల్గోస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఆల్గో రిలేటెడ్ గా నేను ఒకసారి మీకు చూపించాను కూడా, ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, ఆల్గో ట్రేడింగ్ మీకు కావాలంటే వెళ్ళి ఒకసారి మన ఛానల్లోనూ ఆల్గో ట్రేడింగ్ రిలేటెడ్ గా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఆల్గో రిజల్ట్స్ ఆర్ ఆల్రెడీ ఆసమ్ అనమాట, అంటే పర్ఫెక్ట్. బ్యాక్ టెస్ట్ ఫార్వర్డ్ అన్ని చేసి మేము తీసుకొస్తున్నాం. సో మీకు కావాలంటే మా ఫిన్ నిఫ్టీ ఆల్గో రిజల్ట్ చూపిస్తాను చూడండి, ఇది మా ఫిన్ నిఫ్టీ ఆల్గో రిజల్ట్. సో ఓవరాల్ గా మంత్ అంతా ట్రేడ్ చేస్తే 1 lakh క్యాపిటల్ తో 20-30,000 ప్రాఫిట్, ఓన్లీ 2 లాసులు. ఇది ఓన్లీ ఆల్గో రన్ చేసుకుంటుంది, మనం ఏం చేయవలసిన లేదు. ఎలా రన్ చేస్తారు సార్, ఏంటి సార్ ఆ కాన్సెప్ట్, మాకు రావు కోడింగ్ రాదు, ఇది రాదు, అది రాదు అని మేమేం గాబర పడవలసిన లేదు. ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ కోర్సులు చెప్పాం, ఎలా పెట్టుకుంటాం, ఎలాగా ఏంటి అనేది. ఓకే, సో దాని గురించి అయితే వరి అవ్వకండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఆల్గో టెస్ట్ అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి మీకు ఆల్గో అంటే వెబ్సైట్ చూపిస్తున్నాను, మేము ఆల్గోస్ ఎలా రన్ చేస్తాం అంటే ఇవే ఆల్గోస్. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆల్గోస్ ఉందా, సింపుల్ ఇగో ఇలా బై సెల్ ఇంతే, ఇవే ఈ సింపుల్ గా పర్సంటేజ్ వాల్యూస్ లో ఇలా పెట్టుకుంటాం ఇంతేనండి. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు, ఎవరైనా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు, ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, మా స్ట్రాటజీస్ మీకు తెలిసి ఉండాలి. మేమైతే ఆల్గో రిలేటెడ్ గా మొత్తం నేనే చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనే, అదేం పెద్ద రాకెట్ సైన్స్ కోడింగ్ అయితే కాదు, మీరేం వరీ అవ్వకండి. ఓకే, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వాట్సాప్ చేయండి. అప్పుడు ఒక ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.